హలో ఎవ్రీవన్ గాయత్రి గాయత్రి అండ్ అనిల్ ఈ రెండు కాలేజెస్ యొక్క సిఎస్సి కట్ ఆఫ్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కట్ ఆఫ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి కట్ ఆఫ్ ముందుగానే తెలియటం వల్ల మన ర్యాంక్ కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే ఒక బేసిక్ ఐడియా అయితే మనకి ఉంటుంది. ఈ బేసిక్ ఐడియా ఉండటం వల్ల మనకి వచ్చే కాలేజెస్ లో మనం బెస్ట్ కాలేజీ చూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అందువల్ల మనకి కట్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. మరి కట్ ఆఫ్ చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా అంటే కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది, అయినా కూడా బేసిక్ రిఫరెన్స్ అనేది సేమ్ అయితే ఉంటుంది. చేంజ్ అయితే ఏ విధంగా అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ జనరల్ గా ఒక ఒక బ్రాంచ్ కి వచ్చి 60 సీట్స్ ఉన్నాయి అంటే ఈ 60లో మీకు 54 సీట్స్ ఎంసెట్ వాళ్ళకి ఒక 6 సీట్స్ వచ్చి లేటరల్ ఎంట్రీ వాళ్ళకి అయితే ఉంటాయి. ఈ సీట్స్ ఫిల్ అవ్వకపోతే ఇవి ఇక్కడ యాడ్ అవుతాయి, లేదా 60+6 అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, ఒక 10% ఓకే 54+6 లేదా 60+6 ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల మీకు ఏమవుతుంది, ఇక్కడ సీట్స్ ఫిల్ అవ్వకపోతే ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఇలా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది ఒకటి. అండ్ మీ క్యాస్ట్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఇదే స్టార్టింగ్ ర్యాంక్ అనుకోండి, సో అతనికి మంచి కాలేజీలో సీట్ వస్తుంది. బట్ ఈ ఇయర్ మీకు 50 ర్యాంక్ వచ్చింది కానీ మీ క్యాస్ట్ కేటగిరీలో 30 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 40 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 20, 10 ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా మీరు అప్లై చేసిన కాలేజీ అప్లై చేస్తే వీళ్ళకి సీటు అయితే వెళుతుంది. ఇలా బేసిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీకంటే మీ ర్యాంక్ కి ఏ కాలేజీ వస్తుంది అనేది ఒక బేసిక్ ఐడియా అయితే మీకు కట్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం రెండు కాలేజెస్ అని చెప్పాను కదా, ఈ రెండు కాలేజెస్ లో ఫస్ట్ వచ్చి మనం గాయత్రి గురించి మాట్లాడుకుందాం. కాలేజీ నేమ్ వచ్చి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని యొక్క కోడ్ వచ్చి GVPE. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్ అయితే ఉందమ్మా. 1996 లో ఈ కాలేజీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. అండ్ అడ్రస్ గురించి మాట్లాడుకుంటే PMP కాలనీ, ఓకేనా. ఇది కోఎడ్యుకేషన్ అమ్మా, కోఎడ్యుకేషన్ కాలేజ్. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి ఈ యొక్క కాలేజీ కోర్స్ ఫీ వచ్చి ఇది, అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి ఫీజ్ తో పని లేదు బట్ చెప్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి, కాలేజెస్ లో జనరల్ గా 10 బ్రాంచెస్ వరకు ఉన్నాయి, 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 10 బ్రాంచెస్ లో కూడా మీరు చూసుకుంటే ఇవన్నీ వేకెన్సీస్ లాస్ట్ ఇయర్. మనకి సిఎస్సి కాబట్టి సిఎస్సి చూద్దాం. అండ్ సిఎస్సి దిస్ ఈజ్ అ స్పెషలైజేషన్ కోర్స్. అండ్ సిఎస్సి కోర్ కంప్యూటర్ సైన్స్ ఇది కూడా స్పెషలైజేషన్, సిఎస్ఎం స్పెషలైజేషన్ కోర్స్. అండ్ ఐఎన్ఎఫ్ రెగ్యులర్ కోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా. ఇలా 4 బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినవి. వీటి యొక్క వేకెన్సీలు చూసుకోండి, లాస్ట్ ఇయర్ అయితే సిఎస్టీలో 7 ఉన్నాయి డేటా సైన్స్ లో. అండ్ కోర్ కంప్యూటర్ సైన్స్ లో 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లో 6 సీట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 6 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా మీకు సీట్స్ అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ కట్ ఆఫ్ చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, ఇది సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. మీరు ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. బీసీడి 229 గర్ల్స్ వి, బీసీఈ 108, మొత్తం 6 సీట్స్ ఉన్నాయమ్మా. ఈ 6 సీట్స్ కూడా వీళ్ళకైతే అలకేట్ అయినాయి. ఓసీ 129, 147, బీసీడి 151, ఎస్సీ 475. అండ్ నెక్స్ట్ ఇది కోర్ కంప్యూటర్ సైన్స్. కోర్ కంప్యూటర్ సైన్స్ లో లాస్ట్ ఇయర్ వచ్చి 23 సీట్స్ ఫిల్ అయినాయి. ఈ 23 సీట్స్ లో మీరు ఇక్కడ చూసుకోండి, గర్ల్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. 62, 82, 159, 84, 154, బీసీడి 67, బీసీఈ 270, ఎస్సీ 195, 735, 506. అండ్ బాయ్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ చూడండి, 56, 3, 5, 57, 44. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వచ్చిన వాళ్ళకి వచ్చింది, 5 వచ్చిన వాళ్ళకి వచ్చింది, 57 వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఓకేనా. 44 వచ్చిన వాళ్ళకి, 56 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. ఇన్ కేస్ ఈ ఇయర్ అసలు ఓసీలో 56 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, యూనివర్సిటీలో కూడా సీట్ వస్తుంది. సో అలా చేంజ్ అవుతూ ఉంటుంది కట్ ఆఫ్, ఓకేనా. బీసీఏ 1981, బీసీబీ 63, బీసీడి 107, బీసీఈ 444, ఎస్సీ 172, 191, ఎస్టీ 805. ఇది కంప్యూటర్ సైన్స్. అండ్ డేటా సైన్స్, డేటా సైన్స్ 7 సీట్స్,
ఓకేనా సెవెన్ సీట్స్ ఫిల్ అయినాయి డేటా సైన్స్ సెవెన్ సీట్స్ ఫిల్ అయినాయి ఈ సెవెన్ లో కూడా చూడండి గర్ల్స్ వచ్చి 452, 263, 291 మీరు ఇది ఇక్కడ గమనించాల్సింది ఇదేనమ్మా ఇక్కడ చూడండి బీసీఏ 452 వచ్చిన వాళ్ళకి వచ్చింది డేటా సైన్స్ లో స్పెషలైజేషన్ లో ఇక్కడ మీరు చూడండి కంప్యూటర్ సైన్స్ లో చూడండి బీసీఏ అసలు సీటే రాలా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్ కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు సో ర్యాంక్ పెద్దగా వచ్చిన వాళ్ళు స్పెషలైజేషన్ కోర్సెస్ ని ప్రిఫర్ చేయండి మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఓకేనా ఇక్కడ ఓసీ 143, 68 బీసీబీ 47 ఎస్సీ 7000 వరకు వెళ్ళింది ఎస్సీ కేటగిరీకి లాస్ట్ ఇయర్ ఓకే అండ్ ఐటీ గురించి మాట్లాడుకుందాం ఐటీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడండి గర్ల్స్ ఫోర్ మెంబర్స్ వచ్చింది బీసీబీ బీసీడి బీసీబీ బీసీడి బీసీడి బీసీబీ వాళ్ళకే వచ్చినాయి రెండు రెండు సీట్లు వచ్చినాయి 499 తర్వాత 456 బీసీబీ అయితే 783 బీసీడి వచ్చి 667 ఓకే అండ్ బాయ్స్ టూ సీట్స్ వచ్చినాయి ఇక్కడ బీసీఏ బీసీఏ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 609, 51 ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ ఎంత 51 వచ్చింది ఇయర్ 51 రాలేదేమో 100 వచ్చింది అనుకుందాం సో ఇక్కడ 100 వాళ్ళు అప్లై చేశారనుకో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది బట్ లాస్ట్ ఇయర్ చూస్తే 51 ర్యాంక్ వచ్చింది ఇంతకన్నా మెరిట్ ర్యాంక్ ఉండి ఇదే కాలేజీ ఇదే బ్రాంచ్ అప్లై చేస్తుంటే వాళ్ళకు వస్తుంది ఇలా కట్ ఆఫ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది బట్ మీకు బేసిక్ ఐడియా అయితే సేమ్ ఉంటుంది ఓకే అండ్ ఈ ఫోర్ కాలేజెస్ చెప్పాను ఇప్పుడు వచ్చి అనిల్ ఈ కాలేజ్ నేమ్ వచ్చి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ కోడ్ ఏఎన్ఐఎల్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఇది బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్ అవైలబిలిటీ ఉంది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2001 ఓకే ఎక్కడుంది కాలేజీ అంటే సంగివలస డిస్ట్రిక్ట్ విశాఖపట్నం ప్లేస్ ఆఫ్ కాలేజ్ భీమినిపట్నం ఓకే లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఉన్నాయి వేకెన్సీస్ మనకి ఫోర్ బ్రాంచెస్ సిఎస్సి సిఎస్సి సిఎస్ఎం అండ్ ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ సేమ్ గాయత్రిలో ఏ బ్రాంచెస్ ఉన్నాయో సేమ్ బ్రాంచెస్ ఇక్కడ కూడా అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోండి 7 అండ్ ఇక్కడ 18 అండ్ ఇక్కడ 27, 49 ఇక్కడ మీకు 7 సీట్స్ 6 సీట్స్ ఉన్నాయి గాయత్రిలో ఓకేనా ఇక్కడ 27 ఉన్నాయి మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 24 సీట్స్ దాకా ఉన్నాయి గాయత్రిలో ఇక్కడ 18 ఉన్నాయి సో ఈ నెంబర్ మారేదాన్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మనకి మారుతూ ఉంటుంది ఓకే ఇయర్ ఇక్కడ 18 ప్లస్ లో 24 ఉందనుకోండి కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అలా కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది ఓకేనా ఇప్పుడు 1x1 చూద్దాం కోర్ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ వచ్చి 18 సీట్స్ ఫిల్ అయినాయి 18 సీట్స్ ఈ 18 సీట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఒక్కసారి అయితే చూడండి మీరు ఓసీ 115, 142, 445, 97 బీసీడి 145, 190, 54 బీసీఈ 1405 ఎస్సీ 128, 947 బాయ్స్ 32 బీసీఏ 199 బీసీబీ 164 బీసీడి 177, 137, 188 ఎస్సీ కేటగిరీ 153 to 857 ఓకే నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇక్కడ మొత్తం 3 సీట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాం మీరు చూడండి 3 సీట్స్ ఉన్నాయి ఓకేనా సో ఈ 3 సీట్స్ వచ్చి గర్ల్ గర్ల్ బీసీడి 300 ఓసీ బాయ్ 239 ఎస్సీ బాయ్ 4632 ఓకేనా అండ్ డేటా సైన్స్ 7 సీట్స్ ఉన్నాయమ్మా 7 సీట్స్ ఫిల్ అయినాయి లాస్ట్ ఇయర్ ఈ 7 సీట్స్ ర్యాంక్స్ అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఓసీ 317 ఈ గర్ల్స్ బీసీడి 476, 686 అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే 222, 299 బీసీబీ 1831, 618 ఇవి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం వచ్చి 26 సీట్స్ ఫిల్ అయినాయి ఆ ఒక సీట్ ఏంటి అంటే స్పోర్ట్స్ కానీ లేదంటే ఎన్సీసీ కానీ సమ్ అదర్ ఎక్సెప్షనల్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ టాప్ కాలేజెస్ లో కూడా ఒక్కొక్క సీట్ మిగిలింది లాస్ట్ ఇయర్ ఎందుకు అంటే మోస్ట్లీ అది స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ వీళ్ళకి ఇవ్వటానికి ఏమో బహుశా ఇక్కడ చూడండి గర్ల్స్
ఓసీ 1718 669 1501 761 1465 1750 ఓవర్ వెళ్ళిపోయింది బట్ ఐ విల్ కంటిన్యూ దిస్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు లేరు బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళు అప్లై చేసి ఉండకపోవచ్చు లేదంటే ఉన్న వాళ్ళల్లో వీళ్ళే మెరిట్ అవ్వచ్చు ఓకేనా సో అందుకనే ఈ కట్ ఆఫ్ చూసుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ చూడండి ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చాను చూడండి పవర్ అయితే పోయింది ఓకేనా నేను ఎండ్ చేస్తున్నాను ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి ఓసీ 695 1678 386 236 బీసీఏ 1372 1266 669 902 బీసీబీ 246 838 211 బీసీడీ 842 826 బీసీఈ 80 1638 ఎస్సీ 3799 ఎస్టీ 102 204 ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక టూ కాలేజెస్ ఉన్నాయి ఆ టూ కాలేజెస్ కూడా నేను కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తాను మోస్ట్లీ రేపు రిలీజ్ చేస్తాను అలానే ఎస్ఆర్కేఆర్ కావచ్చు ఆర్వీఆర్ ఎంజేసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మిడ్స్ రిలీజ్ చేయను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చి ఎంసెట్ వాళ్ళు ఎవరు ఫిల్ అవ్వలేదు అందరూ కూడా లేటరల్ ఎంట్రీనే ఫిల్ అయినాయి కొన్ని రీజన్స్ వల్ల అండ్ విద్యానికేతన్ కావచ్చు అన్ని టాప్ కాలేజెస్ అన్ని కూడా అండ్ వివిఐటి అండ్ విష్ణు భీమవరంలో విష్ణు ఎస్ఆర్కేఆర్ విఆర్ సిద్ధార్థ ఈ కాలేజెస్ అన్ని కాలేజెస్ కూడా నేను మీకు కట్ ఆఫ్ అయితే ఒక వీడియోలో టూ కాలేజెస్ చొప్పున రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్